హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బుక్ ఫ్రెండ్స్ మిల్ల ఎవరు కొత్త ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇంటో ది వీడియో మేజర్ సందీప్ పునికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మేజర్ ఫైనల్లీ భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయింది ఈ మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే వాట్ ఏ మూవీ మ్యాన్ ఏ బెస్ట్ ట్రిబ్యూట్ టు సందీప్ పునికృష్ణన అని చెప్పొచ్చు సరే ముందుగా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయంకొస్తే మన సందీప్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు చిన్నప్పటి నుండి నేవీలో చేరాలని కోరిక కానీ అనుకోకుండా ఆర్మీ అవుతాడు కాలేజ్ డేస్లో ఇషా అనే అమ్మాయితో పరిచయం ప్రేమగా మారుతుంది అది కాస్త పెళ్లి కూడా అవుతుంది తన ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం రావడంతో ముంబైకి వస్తాడు కానీ అప్పటికే దాడులు స్టార్ట్ అవుతాయి తాజ్ హోటల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాడు చివరికి దేశం కోసం తన ప్రాణాలను ఎలా త్యాగం చేశారు అనేది తెలుసుకోవాలంటే బిగ్ స్క్రీన్ పై ఈ మూవీని చూడాల్సిందే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అడ్విశేష్ భయ్య ఏమన్నా యాక్టింగ్ కాలేజ్ డేస్లో స్టూడెంట్ లాగా 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 ట్రైనర్ అలాగే మన మేజర్ ఇలా ప్రతి అద్భుతంగా యాక్టింగ్ చేశాడని చెప్పొచ్చు సావిత్రిలా కీర్తి సురేష్ ను మ్యాచ్ చేసినట్టు మేజర్ సందీప్ లాగా మన అడివిటేషన్ ను మ్యాచ్ చేయడం బావనిపించింది ఓవరాల్ గా మన అడివిశేషన్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఇంకా మన సందీప్ ఫాదర్ లాగా ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ లో ఇది ఖచ్చితంగా ఒకటి గుర్తుండిపోతుంది ఒక లవర్ లాగా ఒక మంచి భార్య లాగా సాయి మంజరేకర్ అద్భుతంగా యాక్ట్ చేసిందని చెప్పొచ్చు అలాగే శోభిత దులిపాల కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఈ మూవీలో చాలా మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి ట్రైలర్లు అన్ని హైట్ చేశారు కానీ మూవీలో చాలా ఉన్నాయి ప్రతి పది నిమిషాలకు ఒక డైలాగ్ పేలుతూ ఉంటుంది చాలా బాగా ఉంటుంది అది మూవీలో ఉన్న సాంగ్స్ అండ్ బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే బీజీఎం అయితే కుమ్మేస్తుంది ఈ మూవీలో దాదాపు ఫస్ట్ పార్ట్ ఫార్టీ మినిట్స్ వరకు చిన్నప్పుడు సందీప్ యొక్క జీవితం అలాగే లవ్ స్టోరీని చూపిస్తారు అది కూడా చాలా కొత్తగా చూపించారు నెక్స్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్లాక్ నుండి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ ఆఫ్ అయితే దద్దరిల్లిపోతుంది థియేటర్ మొత్తం ఉగ్రవాదులు అంటే రియల్ గా ఇలానే ఉంటారేమో అన్నట్టుగా చూపించారు ఈ మూవీలో ప్రతి టెన్ మినిట్స్ వచ్చే డైలాగు బీజియం ఎలా ఇంప్రెస్ చేస్తాయో గూజ్బంబ్స్ కూడా అలాగే వస్తుంటాయి ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ గారి స్పీచ్ అప్పుడు ఉంటుంది భయ గూస్ బంప్స్ టఫ్ అసలు మన డైరెక్టర్ శశికరణ్ తిక్క మన శేషన్న కలిస్తే గూఢాచారి లాంటి మూవీ వస్తుంది కదా ఇది దానికి డబల్ అని చెప్పొచ్చు ఈ మూవీ క్లైమాక్స్ చూసి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టుకుంటూ థియేటర్ నుండి బయటికి రావడం నేను ఫస్ట్ టైం ఈ మూవీకే చూశాను ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన సాయి మంజ్రేకర్ స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకుంది తన క్యారెక్టర్ కి మన అన్న రియల్ లైఫ్ లో లెఫ్ట్ హ్యాండర్ కానీ ఈ మూవీలో అది ఎక్కడ కూడా కనిపించలేదు అంటే తన బాడీని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడో గమనించవచ్చు ఫైనల్ గా మేజర్ సందీప్ ఉనికృష్ణ లేడని భయ్య మన అడ్విషేషన్ రూపంలో ఇక్కడే ఉన్నాడు మన మధ్యనే ఖచ్చితంగా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయండి బెస్ట్ ట్రిబ్యూట్ సందీపు ఉన్ని విలక్షణ నటుడు కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫాద్ ఫాసిల్ ఇలాంటి ముగ్గురు పెద్ద స్టార్స్ ఒకే మూవీలో కనిపిస్తున్నారంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో పెట్టుకుంటారు భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన విక్రమ్ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే వామ్మో ముగ్గురికి ముగ్గురే కుమ్మేశారు అసలు ఫైనల్ టచ్ అయితే అద్దరిపోయింది లాస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే గూజ్ బంబ్ అసలు సరే ముందుగా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మన కమల్ హాసన్ గారు అరుణ్ కుమార్ విక్రమ్ అనే క్యారెక్టర్ లో ఒక రిటైర్డ్ రాయ్ ఏజెంట్ గా ఈ మూవీ లో కనిపిస్తారు తనకు డ్రగ్స్ కు సంబంధించి ఒక అండర్ కవర్ మిషన్ ఉంటుంది మాస్క్ మేన్ అనే పేరుతో సీరియల్ కిడ్నాప్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళను పట్టుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ గా అమర్ అనే క్యారెక్టర్ లో ఫాజ్ ఫాజిల్ గారు ఉంటారు అలా ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో సంతానం అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గురించి తెలుసుకుంటారు ఇంతకు సంతానం ఎవరు ఆ కిడ్నాపర్స్ ని పట్టుకున్నాడా లేదా అయితే మన విక్రమ్ యొక్క అండర్ కవర్ ఆపరేషన్ ఏంటి చివరికి కిడ్నాపర్స్ ని ఎవరు పట్టుకున్నారు ఇంతకు అసలు విక్రమ్ ఎవరు అనేది బిగ్ స్క్రీన్ పై మూవీలో చూసేయండి ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ కుమ్మేస్తారు తెలిసిందేగా ఇంకా మన విజయ్ సేతుపతి గారు అయితే సంతానం అనే క్యారెక్టర్లు అద్దరగొట్టేశారు తన ఎంట్రీ సీన్ హైలైట్ గా ఉంటుంది అలాగే మన ఫాద్ ఫాసిల్ అమర్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు ఇంకా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే సూర్య గారి క్యారెక్టర్ అయితే అద్దరిపోతుంది గూజ్ బమ్ స్టఫ్ అసలు ఈ మూవీ లెంత్ దాదాపు టూ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ వరకు ఉంటుంది కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు మూవీ స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంటర్వెల్ ంగ్ అయితే దద్దరిల్లిపోతుంది పెద్ద ట్విస్ట్ రివీల్ అయిపోతుంది అప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ కొంత ప్రిడిక్టబుల్ గా ఉన్నా దాన్ని ఎవరు పట్టించుకోరు సీరియస్ గా స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది ట్విస్టుల మీద ట్విస్టులు ఫైట్లు వావ్ కనికరం లేకుండా చంపేస్తుంటారు మన విజయ్ సేతుపతి గారు అయితే సంతానంగా ఏమన్నా యాక్టింగ్ అసలు ఈ మూవీని డైరెక్ట్ చేసిన లోకేష్ కనకరాజ్ గారికి హ్యాడ్స్ ఆఫ్ మ్యాన్ ముగ్గురు పెద్ద స్టార్స్ ని పెట్టుకుని మూవీ ఎలా తీస్తాడబ్బా అని అనుకున్నా కానీ మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే వావ్ సూపర్ అనిపించింది ఖైదీ మూవీ లింక్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపించింది అయితే మన డైరెక్టర్ ముందుగా స్టోరీ రాసుకుని దానికి బ్లాక్ థీమ్ ని యాడ్ చేస్తాడు డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఫైట్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి ఫైట్స్ జరుగుతున్నప్పుడు వచ్చే బీజిఎం అనిరుదన్న అయితే కుమ్మేశాడు క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే సూర్య గారి క్యారెక్టర్ ని కూడా వైలెంట్ గా రాసుకున్నారు ఏమన్నా చూపించాడు అసలు వావ్ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ కి టేక్ ఈ విక్రమ్ మూవీ మేజర్ మూవీ కి గట్టి పోటీని ఇస్తుంది అనడంలో సందేహం లేదు నాకైతే ఈ రెండు మూవీస్ చూశాక విక్రమ్ మూవీ ఫస్ట్ హాఫ్ మేజర్ మూవీస్ సెకండ్ హాఫ్ ఈ రెండు చాలా బాగా అనిపించాయి ఈ రెండు మూవీస్ని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు సో దట్స్ ఇట్ గైస్ ఇంకెవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఒక్క కామెంట్ ఒక షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో